నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం. వేదం అంటా ఉంటది ఎప్పుడు, బంగారు తల్లిలారా బంగారు తల్లిలారా, ఎప్పుడు అర్థం కాదు. బంగారు పెద్ద దశ మొదలైంది అంతేనా? మా డాడీ ఎప్పుడు వచ్చాడు అక్క? ఎప్పుడా? '80లో. మన చైర్మన్ బాబు ఇక్కడ వచ్చేయాన్ని రామన్న, నేను ఇక్కడ పుట్టి పెరగలేదు కానీ 1980లో జనార్దన్ గారు ఇక్కడ వచ్చారు. రాజా గారు ఆతిథ్యం ఇచ్చారు. వారి ఇంట్లో ఉంటాం వాళ్ళు జరిగింది. తర్వాత వాళ్ళు సరే ఇవన్నీ 92లో ఇల్లు కట్టుకున్నా, మీలో ఒక అయిపోయినా అవునా కదా. నాన్నగారిని ఆశీర్వదించారు, అమ్మగారిని ఆశీర్వదించారు. మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఇదివరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహకర్తని ఆలోచనలతో ప్రజలకు ఎలా మంచి పనులు చేయాలి, పథకాలే కాదు పథకాలు పట్టణ పెట్టితే మీకు అకౌంట్ లో పడుతుంది, అది మహిళలు అయితేనే దాన్ని సద్వినియోగం చేసుకుంటానని పట్టణ పెట్టినప్పుడల్లా మీ అకౌంట్ లోనే పడుతుంది కదా. అది కాకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది, చాలా మంది అభివృద్ధి జరుగుతుంది. విత్తనాలు ఈ మొదటి విత్తలో 5 సంవత్సరాల్లో నాటితే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేద్దాం, దాని ఫలాలు 5-5 సంవత్సరాలు అనుభవిద్దాం. అభివృద్ధి అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ రోడ్లేదు అంటారు. 17 మెడికల్ కాలేజీలు చేశారు, 4 కోట్లు కట్టారు, 10 ఫిటింగ్ హౌస్లు కట్టారు. పక్కనే ఐఐటీ ఐఎస్ఆర్ వచ్చింది. ఎయిర్పోర్ట్ రోడ్లో జగనన్న కాలనీ, జగనన్న నగర్, నగరవనం మన పట్టణానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతూ పోతున్నాయి. మున్సిపాలిటీ చేసింది అమ్మగారి హయాంలో 1 సంవత్సరంలోనే నంబర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారా? అంటే 50 సంవత్సరాల ముందు చూపుతూ మనకు నీళ్ల ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మన ప్రజలు వేసవి కాలంలో కూడా దాహార్తికి ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచనతో కట్టారు. ఇప్పుడు అది సరిగా పనిచేయడం లేదా అంటున్నారు. ఎవరి వల్ల? అమ్మగారు అయిన తర్వాత 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాయి ఇక్కడ. మన ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్ ఉంటే చేసుకుంటాం కదా, ఏమన్నా చేశారు? ఆ మోటార్లు పనిచేయడం లేదా అన్నారు. ఎవరు చేయాలా? ఆ సీట్లో కూర్చున్నాయి కదా. 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమన్నా చేశారా? చేశాడు. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, సెంట్రల్ లైటింగ్ చేశాను అంటాడు, రైల్వే స్టేషన్ నుంచి ఊరు దాకా. అది దేశం మొత్తం మీద చేస్తున్నారు, మనం కొత్తగా చేస్తున్నాం కాదు అవునా కదా.
మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, మన పార్టీ ఎమ్మెల్యే అని చెప్పించాం. ఆయన ఏమైనా చేశారా? ఆయన అభివృద్ధికి ఆటంకం కలిగించారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా కలిగించి 1 సంవత్సరం క్రితం వెంగళగిరితో మమైక్యమైన నేతృమంది కుటుంబం వచ్చి నన్ను మీ దగ్గరికి పంపించాడు, మన వాళ్ళని చూసుకోండి అని. ఈ 1 సంవత్సరంలోనే మన పట్టణానికి రాష్ట్రం అంతా సచివాలయానికి 20 లక్షలు ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చారు. అంటే 7 కోట్ల నిధులు మన పట్టణానికి. 6 కోట్లు ఖర్చు పెట్టాం అవసరమైన రోడ్లు డ్రైనేజీ కట్టడంతో. ఎస్పీ గారి చొరవతో 1.5 కోట్లు సెంట్రల్ లైటింగ్, ఏదైతే తెలుగుదేశం ఆయన చెప్తా ఉంటాడో సెంట్రల్ లైటింగ్ అని, దానికన్నా మెరుగ్గా మన పట్టణానికి అవసరం కాబట్టి అది పెట్టిస్తున్నాం.